ఈరోజు వేములవాడ మండలం చక్కపల్లి గ్రామంలో మాదిక ఉపకులాల ఏబీసీడీల వర్గీకరణ కోసం మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ శ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో మాదిక అమరవీరుల అందరికీ జోహార్లు అర్పిస్తూ వారి త్యాగం వృధా పోదు అనే నినాదాలతో ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్రా తిరుపతి మరియు నాయకులు ఎడపల్లి నాగరాజు, గంగరాజు, నర్సయ్య, తలారి సురేష్, దేవయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు దామోదర్, మాదిక సింగర్ ప్రశాంత్, మాదిక ఎడపల్లి అంజయ్య, తాండ్రాల శోభ, బొందన తదితరులు పాల్గొన్నారు. అసూలు భాషన మాదిగా మాదిగ ఉపకులాల విద్యార్థులు మరియు నాయకులందరికీ వారికి ఈ రోజు సామాజిక ఉద్యమాలు ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఏబీసీడీల వర్గీకరణ కోసం వాళ్ళ ప్రాణాలైనా లెక్క చేయకుండా అసూలు భాషన వాళ్ళందరినీ స్మరించుకోవడం కొరకు మార్చి 1వ తారీఖు నాడు మరి సంస్మరణ సభను చేసుకోవాలని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ సంస్మరణ సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి చక్కపల్లి గ్రామంలో సంస్మరణ సభకు సహకరించినటువంటి అందరూ గ్రామ మాదిగ బిడ్డలందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ఈ ఏబీసీడీల వర్గీకరణ సాధించడం కొరకు మరి భవిష్యత్ కాలం లోపల కూడా ఏబీసీడీల వర్గీకరణ కోసం ఎస్సీ మరియు మాదిగ ఉపకులాల ప్రజలందరూ ఏకమై మనం రోడ్డు మీదకి వెళ్ళి మనం దండోరా ఉద్యమాలు చేయకపోతే మనం వర్గీకరణ సాధించుకోవడం కష్టం. మరి సాధించుకోవడం కోసం మనం రోడ్లు ఎక్కక తప్పదు, ధర్నాలు చేయక తప్పదు, ఉద్యమాలు చేయక తప్పదు. ఇటువంటి ఉద్యమాల ద్వారానే మన హక్కులను కాపాడుకొని రేపటి భవిష్యత్ తరాల వారికి మనం పునాది పూలబాట వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మాదిగ బిడ్డలందరికీ సామాజిక ఉద్యమాలను తెలియజేసుకుంటూ